హాయ్ ఫ్రెండ్స్, సీటెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ పేపర్ 1. ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజికల్ ఇష్యూస్కి సంబంధించి 30 క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్క్స్. లాంగ్వేజ్ 1 తెలుగు, 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ పెడగాజీ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. 15 క్వశ్చన్స్ కంటెంట్ నుంచి, 15 క్వశ్చన్స్ పెడగాజీ నుంచి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి కంటెంట్ అండ్ పెడగాజీ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. కంటెంట్ 15 క్వశ్చన్స్, పెడగాజీ 15 క్వశ్చన్స్. ఆల్రెడీ మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజికల్ ఇష్యూస్ గురించి నేర్చుకొని ఉన్నాము. కొన్ని టెస్టెస్ అండ్ కొన్ని ఎగ్జామ్లో DukeBuddy.in అనే వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది, అండ్ వీడియోస్లో కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 తెలుగు. మనం లాంగ్వేజ్ 1 తెలుగు ఒక ఎగ్జామ్ అయితే డెమో టెస్ట్ పర్పస్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. మీరు అది రాయకపోతే రాయండి DukeBuddy.in. అందులో తెలుగుకి ఒక డెమో, ఒక పారాగ్రాఫ్ అండ్ పద్యం ఇచ్చి అందులో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనేది పెట్టడం జరిగింది. మీరు ఆ టెస్ట్ రాయండి, 30 క్వశ్చన్స్ ఉంటాయి. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, మనం దాని గురించి నేర్చుకుందాము నెక్స్ట్ క్లాస్లలో. అందులో పారాగ్రాఫ్స్ అండ్ గ్రామటికల్ పాయింట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ పెడగాజీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కంటెంట్ అండ్ పెడగాజీ గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాము. అందులో మ్యాథమెటికల్ పెడగాజికల్ ఇష్యూస్ అందులో అయినా పర్లేదు, అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో అయినా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 10 పాయింట్స్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ రెండిట్లో మీరు 10 పాయింట్స్ మస్ట్ అండ్ షుడ్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి హెడ్లైన్స్, ఇవే, ఇవి చేంజ్ కావు, ఇవి మారవు, ఇవే. సో ఒకటి నేర్చుకుంటే మీకు ఆటోమేటిక్గా ఇంకోటి వచ్చినట్టే. ఫస్ట్ వన్ మీరు నేర్చుకోవాల్సింది డెఫినేషన్స్ అండ్ నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. మనం ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఉన్నాము. డెఫినేషన్స్ అండ్ నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గురించి నేర్చుకుంటాము ఫస్ట్ వన్. ఆ తర్వాత ఎయిమ్స్, వాల్యూస్ అండ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ గురించి నేర్చుకుంటాము. థర్డ్ వన్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ టీచింగ్స్, ఏమేం మెథడ్స్ ఉంటాయి మనం టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో అనేది నేర్చుకుంటాము. ఫోర్త్ వన్ ప్లానింగ్, ప్లాన్స్ ఉంటాయి కదా, లెసన్ ప్లాన్స్ అండ్ పీరియడ్ ప్లాన్స్, అవి టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో ఏ విధంగా ఉంటాయి అనేది నేర్చుకుంటాము. హెడ్డింగ్స్ ఇవే, కానీ టాపిక్ అయితే ఈవీఎస్కి అండ్ మ్యాథమెటిక్స్కి కొంత చేంజ్ ఉంటుంది, అది నేర్చుకోవాలి మీరు. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ గురించి కూడా మనం TLM గురించి ఫిఫ్త్ పాయింట్లో మనం అది నేర్చుకుంటాము. సిక్స్త్ వన్ మ్యాథమెటిక్స్ కరికులం గురించి, అండ్ సెవెంత్ వన్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ గురించి నేర్చుకుంటాము. అండ్ టెక్స్ట్ బుక్లో ఏ విధంగా కీస్ ఇస్తారు, ఏ విధంగా పాయింట్స్ ఉన్నాయి, అండ్ మీకు ఆల్రెడీ తెలుగులో చదువున్నారు అండ్ ఇంగ్లీష్లో నేను ఎప్పుడు ట్రాన్స్లేషన్ చేస్తున్నాను, ఇన్ కేస్ మీకు ట్రాన్స్లేషన్లో ఏమైనా తప్పు అనిపిస్తే మీరు తెలుగు బుక్ని రిఫర్ చేసి చదవండి. ఓకే, ఒకవేళ మిస్టేక్ అయితే క్షమించండి, మ్యాక్సిమం నేను ట్రై చేస్తున్నాను. అండ్ ఎయిత్ వన్ రీసోర్సెస్ ఫర్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్, నైన్త్ వన్ మ్యాథమెటిక్స్ టీచర్, 10th వన్ ఎవాల్యుయేషన్. ఇవి మనం పెడగాజికల్ ఇష్యూస్లో నేర్చుకోవాల్సిన 10 పాయింట్స్, 10 టాపిక్స్. సో మనం డైలీ ఒక్కొక్క టాపిక్ గురించి డిస్కషన్ చేసుకుందాము. ఫస్ట్ వన్ మనం మ్యాథమెటిక్స్లో డెఫినేషన్స్ అండ్ నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గురించి నేర్చుకుందాము. అందులో మీనింగ్ అండ్ డెఫినేషన్స్, ఓకే, అర్థం, మ్యాథమెటిక్స్ అంటే అర్థం మరియు నిర్వచనాల గురించి నేర్చుకుందాము. అండ్ నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో మ్యాథమెటికల్ రీజనింగ్, అందులో మనకు ఇండక్టివ్ రీజనింగ్ అండ్ డిడక్టివ్ రీజనింగ్ గురించి నేర్చుకుంటాము. కాకపోతే వీడియో లెంతీ అవ్వకూడదని నేను డెఫినేషన్స్ అండ్ మీనింగ్ గురించి ఈ క్లాస్లో చెప్పి నెక్స్ట్ వీడియోలో నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గురించి చెప్తాను. అందులో ఇండక్టివ్ రీజనింగ్ అండ్ డిడక్టివ్ రీజనింగ్ గురించి తెలుగులో ఎక్స్ప్లనేషన్ చేస్తాను. మీరు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడానికి మ్యాక్సిమం ఆల్మోస్ట్ ట్రై చేయండి, తెలుగులో నేను అర్థం కావడానికి మాత్రమే చెప్తాను. ఓకే, లెట్స్ బిగిన్ టు ద మీనింగ్ అండ్ డెఫినేషన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. మీనింగ్, డెఫినేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్. The term mathematics is derived from two Greek words, mathenein and techne. Nenu bold lo pettukunnavi meeru gurtu pettukovalsinavi, mathenein and techne, and Greek words, both are Greek words. Etymological meaning of mathenein is learning and techne is a art of techne. Okay, telugulo గణితం అనే పదం రెండు గ్రీకు పదాల నుండి ఉద్భవించింది.
అవి మ్యాంతెనెన్ మరియు టెక్ని అనే రెండు పదాలు. మ్యాంతెనెన్ యొక్క ఎటిమలాజికల్ అర్థం ఏంటిది అంటే నేర్చుకోవటం, అండ్ టెక్నీకి ఎటిమలాజికల్ అర్థం ఏంటిది అంటే ఒక కళ లేదా సాంకేతికత అని చెప్పవచ్చు. ఓకే, దేర్ ఫోర్ ద మీనింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ రిలేటెడ్ టు డిసిప్లైన్స్ ఆర్ ఫ్యాకల్టీస్. గణితం అనేది అధ్యాపకులకు సంబంధించిన ఒక అభ్యాస కళ అని చెప్పవచ్చు సెకండ్ పాయింట్కి మీనింగ్. ఇన్ సాంస్క్రిట్ గన్ మీన్స్ కౌంటింగ్, హెన్స్ గణితం ఈజ్ స్టాండర్డ్ ఫర్ మ్యాథమెటిక్స్ మీన్స్ సమ్. సంస్కృతంలో గణ అంటే లెక్కింపు కాబట్టి మొత్తంగా గణితం అని పిలుస్తారు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ డెఫినేషన్స్. ద ప్రాసెస్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆర్ లింక్డ్ టు ద ప్రాస్పరిటీ ఆఫ్ ద స్టేట్. గణితం యొక్క పురోగతి మరియు దాని మెరుగుదల ఒక శ్రేయస్సుతో ముడిపడి ఉన్నాయి. నెపోలియన్. మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ వే టు సెటిల్ ఇన్ ద మైండ్ ఏ హ్యాబిట్ ఆఫ్ రీజనింగ్. లాక్. గణితం అనేది మనసులో తార్కిక అలవాటును ఏర్పరచుకునే మార్గం. లాక్. థర్డ్ వన్, మ్యాథమెటిక్స్ ఈజ్ ద క్వీన్ ఆఫ్ సైన్సెస్ అండ్ అరిథమెటిక్ ఈజ్ ద క్వీన్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్. గణితం శాస్త్రాల రాణి మరియు అంకగణితం అన్ని గణితాలకు రాణి. గాస్. మ్యాథమెటిక్స్ ఈజ్ ద గేట్వే అండ్ కీ ఆఫ్ ఆల్ సైన్సెస్. గణితం అన్ని శాస్త్రాలకు ప్రవేశ ద్వారం మరియు కీ. బాకాన్. మ్యాథమెటిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ క్వాంటిటీ. మ్యాథమెటిక్స్ అనేది ఒక పరిమాణం. మ్యాథమెటిక్స్ అనేది ఒక అంటే గణితం అనేది ఒక పరిమాణం. అరిస్టాటిల్. సిక్స్త్ వన్, మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ సబ్జెక్ట్ ఐడెంటికల్ విత్ లాజిక్. మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ సబ్జెక్ట్ ఐడెంటికల్ విత్ లాజిక్. బెర్ట్రాండ్ రస్సెల్. గణితం అనేది తర్కంతో సమానమైన విషయం. బెర్ట్రాండ్ రస్సెల్. సెవెంత్ వన్, మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ సైన్స్ ఆఫ్ ఆర్డర్ అండ్ మెజర్. డికార్టెస్. గణితం అనేది ఆర్డర్ మరియు కొలత యొక్క శాస్త్రం. గణితం అనేది ఆర్డర్ మరియు కొలత యొక్క శాస్త్రం. డెస్కార్టెస్. మ్యాథమెటిక్స్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద ప్రొఫౌండ్ స్టడీ ఆఫ్ ఆర్ట్ అండ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ బ్యూటీ. జేబి షా. గణితం వాస్తవానికి కళ యొక్క లోతైన అధ్యయనం మరియు అందం యొక్క వ్యక్తీకరణ. జేబి షా. మ్యాథమెటిక్స్ ఈజ్ థాట్ మూవింగ్ ఇన్ ద స్పేర్ ఆఫ్ కంప్లీట్ అబ్స్ట్రాక్షన్ ఫ్రమ్ ఎనీ పర్టిక్యులర్ ఇన్స్టెన్స్ ఆఫ్ వాట్ ఈస్ ద టాకింగ్ అబౌట్. గణితం ఏదైనా నిర్దిష్ట సందర్భం నుండి పూర్తి సంగ్రహణ గోళంలో కదులుతుందని భావిస్తారు. ఏఎన్ విచీడ్. సో వీడియో ఇప్పటికే చాలా లెంతీ అవ్వడం వల్ల నేను మళ్ళీ మ్యాథమెటిక్స్ యొక్క నేచర్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ప్రజెంట్ అయితే ఈ డెఫినేషన్ అండ్ మీనింగ్ని మీరు చదువుకోండి. అండ్ ఇదే మ్యాటర్ మీకు కావాలనుకుంటే నేను deekupadi.in అనే వెబ్సైట్లో పెడతాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ సీటెట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ.